అమర్ హై కామ్రేడ్ సూర్ణపు సావిత్రి అక్క అమర్ హై, జోహర్ కామ్రేడ్ సావిత్రమ్మకు జోహర్లు అంటూ వీధులు హోరెత్తాయి. సావిత్రమ్మ నీ ఆశయాలను కొనసాగిస్తామంటూ కార్యకర్తలు పెద్దయ్య పెట్టిన నివదించారు. హోరు గాలి జోరు వానలు సైతం లెక్క చేయకుండా డప్పు చప్పళ్ళు విన్యాసాలు నృత్యాలతో సావిత్రమ్మకు ఘనంగా నివాళి అర్పించారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు అభిమానులు బంధుమిత్రులు ఎర్ర చొక్కాలు ఎర్ర చీరలు ధరించిన కార్యకర్తలు ఎర్రని జెండాలు చేబూని పట్టణంలో కవాతు నిర్వహించారు. మానుకోట పట్టణంలో ఒక సాధారణ నాయకురాలికి సాధారణ రీతిలో అంతిమయాత్ర సాగడం ఇదే ప్రప్రథమమని పలువురు వ్యాఖ్యానించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మహబూబాబాద్ జిల్లా నాయకురాలు, సిపిఐఎం పట్టణ నాయకురాలు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పురపాలక సిపిఐఎం పక్ష నాయకులు సూర్ణపు సోమయ్య సతీమణి సూర్ణపు సావిత్రి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. సావిత్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఈ నెల 8న ఉదయం 4:30 తుదిశ్వాస విడిచారు. సావిత్రి భౌతిక ఆయన్ని మహబూబాబాద్లోని తన నివాసానికి తరలించారు. 9న సూర్ణపు సావిత్రి అంతిమయాత్ర దహన సంస్కారాలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ఉమ్మడి వరంగల్ డాక్టర్ హరికోట్ల రవి, సిపిఐఎం జాతీయ కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల కార్యదర్శులు సాధుల శ్రీనివాస్, నున్న నాగేశ్వరరావు మాట్లాడారు. సావిత్రమ్మ మృతి పార్టీకి మహిళా ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. సావిత్రి ఆశయ సాధన కోసం కార్యకర్తలు పనిచేయడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్ణపు సావిత్రి భర్త సూర్ణపు సోమయ్య కుటుంబీకులు సూర్ణపు శ్రావణ్, స్వప్న, స్వరాజ్యం, స్వదేశ్, స్వరయ్య అల్లుళ్ళు రామరాజు, సునీల్, సిపిఎం రాష్ట్ర జిల్లా మండల నాయకులు, వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. Thank you.
చేయడంతో కనపడతలేదు. వచ్చింది పోయిందా? ఆమె మాస్టర్ ఎంతో తెలుసు. ఆమెకు అనేది పక్కకు పెడితే ప్రజలతో కలగొలుపుగా ఉండేటువంటి గొప్ప గుణము ఉన్నది. అది ఆ కుటుంబానికి ఒక పెద్ద వరంగా, సోమయ్య గారికి ఒక పెద్ద రిలీఫ్ గా ఉండే. అందుకోసం ఖచ్చితంగా సోమయ్య గారికి పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, ఆయన ఈ రోజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఒక మాస్ నాయకుడిగా ఎర్ర జెండాలు ఎదగటువంటి ఆయన నిబద్ధతతోనే ప్రజల కోసం పనిచేశాడు. దానికి తార్కాన్ని అలా ప్రజలందరూ దుఃఖ సముద్రంలో నిలబడటం, అందుకే గౌరవనీయులు రవి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఏదైతే మీ అభిమానాన్ని వెలిబుచ్చారో మార్క్సిస్ట్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ, ఐద్వా జిల్లా కార్యదర్శి సంఘం ప్రతిభక్తులకి కూడా తెలుసు, మనందరికీ పుట్టిన మనిషి గిట్టక మానవుడు. పుట్టిన తర్వాత తన జీవిత ప్రయాణంలో తాను ఏ విధంగా మనుగడ సాధించారనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత అశేష జనం లాగానే చూస్తున్నాం. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అశేష జనవాహిని ఈరోజు సమకూడారంటే, ఈ రోజున సోమన కుటుంబం ఎంత నిబద్ధతోటి జీవించిందనేది మనందరికి కూడా అర్థమవుతుంది. మందం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. లాల్ సలాం, లాల్ సలాం.